మరోసారి కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుక విషయం తెరమీదకి వచ్చింది రాజకీయాలు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది ఈసారి వైఎస్ఆర్సీపీలో ఆమె కంటిన్యూ అవుతున్నారు అయితే పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్లో ఆమె లేకపోయినా సరే కర్నూలులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు పెద్ద పేట వేయాలి అనే ఆలోచన చేస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆమెకు ఒక పదవి కట్టబెట్టబోతున్నారు త్వరలోనే అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మరోసారి బుట్ట రేణుక్ గారి పేరు తెర మీదకు వచ్చింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటిసారి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఎన్నికల్లో అంటే ఆమె పార్టీలు మారుతూ రావడం జనసేన అలాగే బీజేపీల సహకారంతో టీడీపీ అధికారం అప్పట్లో చేజిక్కి చేజిక్కించుకుంది వైసీపీ మాత్రం ప్రతిపక్షానికి అప్పుడు పరిమితమైంది ఆ ఎన్నికల తర్వాత కొద్దిమంది నేతలు అనూహ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి కూడా రావడం జరిగింది ఆ నేతల్లో బుట్ట రేణుకు కూడా అనమాట ఆమె మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీ తనను మోసం చేసింది అంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు అప్పుడు ఏం జరుగుతుంది రాజకీయాల్లోనే ఆసక్తి కూడా పెంచారు కర్నూలు రాజకీయాలు కాకపోతే గత ఎన్నికల్లో ఎలాంటి పదవి ఆశించకుండా బేషరతుగా పార్టీలో చేరి వైసీపీ అభ్యర్థులకు గెలుపుకు సంబంధించిన పోరాటంలో ఆమె కూడా కృషి చేశారు అని చెప్పాలి అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చింది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం అయితే మాజీ ఎంపీ బుట్టారేణుకు మాత్రం ఎలాంటి పదవి లేకుండా ఖాళీగా ఉండిపోయారు మధ్యలో ఎమ్మెల్సీ పదవి దక్కబోతుందంటూ ప్రచారం జరిగినా అది చివరికి అవాస్తవం తేలిపోయింది కర్నూలు రాజకీయాల్లో బుట్టారేణుకు అప్పటి నుంచి పెద్దగా కనిపించట్లేదు ఆమె ఒక రకంగా రాజకీయంగా కర్నూలులో రేణుక కనుమరుగవుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆమె పేరు తెర వచ్చింది త్వరలోనే రాష్ట్రంలో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఆమెకు గతంలో మాదిరిగానే అంటే కర్నూలు మేయర్ పీఠాన్ని రేణుకు అప్పగించే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ప్రచారం అంటే ఒకవేళ వైసీపీ తరఫున మేయర్ పీఠానికి గనక మేయర్ పదవికి ఆమెను ఎంపిక చేస్తే ఖచ్చితంగా ఆమె గెలుపు సాధించే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పటికే గట్టి పోటీ ఉంది కర్నూల్లో బుట్ట రేణుకు మాదిరిగానే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ లోకి ఫిరాయించి ఎన్నికల ముందు మళ్ళీ జగన్ గూటికి చేరిన ఎస్వి మోహన్ రెడ్డి సైతం ఈ పదవి కోసం గట్టిగా ట్రై చేస్తున్నారంట ఎలాగైనా సరే తన భార్యకు మేయర్ స్థానం కోసం ఎస్వి మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అనే సమాచారం ప్రచారం అయితే కొద్ది రోజులుగా జరుగుతోంది అయితే ఇక్కడ ఎందుకు బుట్టారేణుకి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటే బీసీ మహిళ కాబట్టి బీసీ మహిళ అయిన బుట్టారేణుకే ఈ మేయర్ పీఠాన్ని ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సైతం మొగ్గు చూపుతుంది అనేది ఒక వెర్షన్ ఒకవేళ అదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అదే గనక అయితే ఎందుకంటే సామాజిక పరి పరిణామాల ప్రకారం చూసుకున్నా సరే ఖచ్చితంగా బుట్టారేణుకనే ఆ పదవికి ఎంపిక చేయాలి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఏదేమైనా మరోసారి కర్నూలు రాజకీయాల్లో బుట్ట రేణుక్ గారి పేరు వచ్చింది ఒకవేళ అదే గనక జరిగితే నిజంగా ఆమెకు మేయర్ పీఠం ఇస్తే గనక అక్కడ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి మళ్ళీ అక్కడ కూడా రాజకీయ వర్గపోరు మొదలవుతుందా మళ్ళీ అలకలు ఇవన్నీ మొదలవుతాయి అసలు ఏం జరుగుద్ది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్